హాయ్ హలో నమస్తే నమస్కార వణక్కం. మీరు ట్యూన్ చేశారు పాటల పోతోటల్లో మాటల గుబాళింపుల తెలుగు ఎన్ఆర్ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండి చెప్పడం అంటూ మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఆర్జమీనా ఫ్రమ్ బెంగళూరు నుంచి మన స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు కథానికమే, కథానికల్లో మరి ఎప్పుడూ కూడా మన కథలు వింటాం, వేరే వాళ్ళు రాసిన కథలు వింటూ ఉంటాం, మన పుస్తకాల్లో చూసిన కథలు వింటూ ఉంటాము, చిన్నప్పటి నుంచి వింటున్న కథలు వింటున్నాం కదా. కానీ మరి ఈరోజు ఏంటండి, ఆన్ ద స్పెషల్ ఈవ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఉమెన్ డే, దాని సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ద హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటూ మేమందరం కూడా మీకు విష్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఇలా ఉమెన్స్ డే అని అనుకుంటూనే కాకుండా, విషెస్ కాకుండా, ఎవరైతే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారో, ఎస్పెషల్లీ ద ఉమెన్స్ సైడ్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ అన్ని విధాలా చూసుకుంటూ ద సక్సెస్ఫుల్ లేడీస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు లేడీస్ అంటే ఉమెన్ స్త్రీ గురించి మాట్లాడాలి అంటే యాజ్ ఏ ఆడపిల్లగా అమ్మాయిగా నేను మాట్లాడడం కన్నా వేరే వాళ్ళు మాట్లాడే చాలా బాగుంటుంది. కాకపోతే మరి మన కథానికల్లో మనదే కాబట్టి మనం మాట్లాడేద్దాం ఈరోజు. మరి ఆ అమ్మాయి స్త్రీమూర్తి గురించి మాట్లాడాలి అంటే కనుక రోజులు చాలు, ఎందుకంటే ద సూపర్ క్రియేషన్ బై ద గాడ్ అని చెప్పచ్చు. క్రియేటివిటీ అనే దానికి ఒక ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది స్త్రీ అనుకోవచ్చు కదా. ఒకటి కాదు రెండు కాదు, క్రియేటివిటీ అండి. ఈవెన్ ఇంట్లో కానీ చూడొచ్చు, తర్వాత బయట చూడొచ్చు, వర్క్ ప్లేస్లో కానీ ఇంకా ఎక్కడైనా వేరే ఏమంటారు మనం సోషల్ యాక్టివిటీస్లో కానీ ఎంత ఎంతూజియాస్టిక్గా ఒక అంత వర్క్ చేస్తూ ఉంటారు, క్రియేటివ్ వర్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక జన్మనిస్తారండి, అది మామూలు విషయం కాదు. వాళ్ళు ఉంటారో ఉండరో కూడా తెలియదు, బట్ స్టిల్ వీ వాంట్ టు గివ్ ద బర్త్. అది గ్రేట్నెస్, అది అనుకో దైవ భగవంతుడు ఇచ్చిన వరం కూడాను అనుకోవచ్చు. దాన్ని వీళ్ళందరూ కూడా మనం అలే ఆడపిల్లలందరూ కూడా దాన్ని నెక్స్ట్ జనరేషన్ కోసం అంటూ ఎంత చేస్తుంటారు. నెక్స్ట్ జనరేషన్ కోసం వాళ్ళ పిల్లలని కంటారు, నెక్స్ట్ జనరేషన్ కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంటారు, నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని యాక్టివిటీస్ చేస్తుంటారు, ఇంట్లో చూస్తుంటారు, బయట చూస్తుంటారు కదా. నాలాగానే మీలాగాను బోల్డ్ మంది చుట్టూ కూడా. సో ఈరోజు ఆన్ ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒక బ్యూటిఫుల్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చేసాను. మరి మీ అందరితో మాట్లాడించాలి అని కూడా, ఆమె గురించి చెప్పాలంటేనండి చాలా చెప్పాలి కదా, చాలా. అసలు వింటూ ఉంటుంటే ఆహా అని అనిపిస్తూ ఉంటుంది ఆమె మాటల్లో. ఓకే, ఆమె ఎవరో కాదు, మన బెంగళూరులో నివాసం ఉంటున్న విశాఖ రవిరాజ్ గారు. విశాఖ, వెల్కమ్ టు అవర్ షో. విశాఖ, thank you so much Meena, I'm glad to be here. Yeah, we are also so happy to talk to you, and you are such a sweet lady, a sweet personality. thank you Meena. So we like to know about, yeah, on the eve of International Women's Day, I wish you happy Women's Day. Vishaka, happy Women's Day to you too and everybody who is listening. Thank you from all of us to you, Vishaka. Yeah, we heard that. Yeah, I want to give you a few lines about Vishaka. She is the super personality, and she is the founder of Rakto Quilts. Meeru kanaka kavali చూడాలి అంటే ఆమె వర్క్ ని మన, ఎందుకంటే అసలు సోషల్ మీడియాలో సూపర్ హల్చల్ చేస్తూ ఉంటారు ఆమె, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ. ఇన్స్టాగ్రామ్ లో అయితే కనుక రాక్టివ్ క్విల్స్ అనే దాంట్లో కూడా చాలా బాగా చేస్తుంటారు, క్విల్స్ అన్ని చేస్తూ ఉంటారు. ఫేస్బుక్ లో కూడా RAGSTOQUILTS రాక్టివ్ క్విల్స్ అనే పేజ్ లో కూడా మనం ఆమె వర్క్ చాలా చూడొచ్చు. మరి ఆమె వర్క్ ని చూసే ముందు ఆమె మాటల్లో ఆమె గురించి మనం బోల్డ్ విందాం. So, hi Vishaka. Yeah, we like to know about you more and more. We are eagerly waiting for you to talk to you on the your successful super journey. Sure. Yeah. Can you tell about yourself and how you started this quilts and the Rags to Quilts? What it is the story behind the Rags to Quilts?
Sure. So I'm from Bangalore and I did my graduation and post-graduation with microbiology from Mumbai University. Then I was just doing normal work in an office and things like that. I delivered my baby girl. So for my baby girl, I wanted to buy a quilt for her. I went to a very popular branded store and I asked for a quilt. The quilt was priced at 3,000 rupees about 8 years back when my daughter was born. So I was very surprised because for a middle class lady to give 3,000 rupees for a small baby quilt was too much, I thought. So I decided I'm not going to buy this quilt. I came home and I told my mother-in-law to give one of her old silk saris. She gave it to me and I made a quilt myself, a handmade quilt for my daughter at home itself. Then I found it very economical, and of course, grandmother's love and warmth was in the sari, which was passed on to my daughter. And we used the quilt for quite some time. And that's how I started Rags to Quilts. I thought I must do this for many other mothers who may not want to spend so much money on a quilt. So that's how we started. So actually, yeah, so well said. This is about the quilts and all. It is a age-old art, we can say that. Am I right? Correct, yes. The Indian culture, we used to have the prepare the dharti, they used to say in another language. In Telugu, we call it as bontalu. Okay. Okay. 5 to 10 sarees, they'll take and they'll stitch in the manner we can use, reuse like a bed also. It is a, we can say that a poor man's bed also. Oh, correct, And not only poor man, everybody's, because it correct. is much needed to everybody. Correct, correct. And we have the so many stories also, because that is the sari of a mother used and transformed to the quilt bonta. Correct. మన అమ్మలు వాళ్ళు యూజ్ చేసిన వాటినే మనము మళ్ళీ దాన్ని బొంతలుగాను దుప్పట్లుగాను దాన్ని తయారు చేసుకోవటం. అది చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో మెమరీస్, ఆ చీరతో ఉన్న మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. అది ఎప్పుడు కొన్నారు, ఎట్లా ఉన్నారు, ఆ చీరతో ఉన్నప్పుడు స్టోరీస్, ఎప్పుడైనా ఎక్కడికైనా కట్టుకెళ్ళినప్పుడు అక్కడక్కడ ఏం జరిగింది, అలాంటివి మెనీ బ్యూటిఫుల్ స్టోరీస్ అరౌండ్ విత్ దోస్ శారీస్. Yes. In this one, in this journey, how you are impacting to the environment? Okay, so basically quilts can be made out of fresh fabrics also. Like you go buy fabrics from the store and you make quilts out of them. So I was initially doing that. Then I realized that every household has so much of clothes which are not being used. Say for example, saris are not being used, kept in the cupboards for years. There could be men's shirts and pants which are not being used, kids' clothings, bed covers, dining table covers which are not being used. So then I thought instead of buying fresh fabrics, let me use what's available at home. And what happens here is if we don't use these old stuff, we give it away, which finally ends up in landfills. So the environment gets heavily impacted. There are fabrics which don't degrade very easily. Then every garment has got buttons and zips, which again don't degrade very easily. So, what I do is I take these clothes, I first of all segregate everything, I remove all the buttons and zips and things that cannot be used. I take only the fabric part of it and make quilts out of it. So first of all, landfill is getting less. Second, we are reusing, recycling. And third is the buttons and zips that I remove from garments, I use it for some other project. Maybe I make a bag or I give it away to my local tailor. So in a very small bit, I try to, save these things from going into landfills. So yeah, that's called upcycling. So majorly, I'm an upcycler now. ఓ ఓకే గ్రేట్. అప్సైక్లింగ్ అంటేనండి ఏంటంటే మనం
పాడేసినా ఆల్రెడీ ఎన్నోసార్లు వాడతాం, ఒకసారి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. మరి వాడి వాడి ఒక్కొక్కసారి ఇంకా చాలరా బాబో అనిపించేంత వరకు వాడేస్తాము. అలాంటి వాటిని ఏం చేస్తాము, మనకి ఎవరికైతే కావాల్సిన వాళ్ళకు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, వాడుకునే వాళ్ళకి ఇచ్చేస్తాము. ఒకసారి అలాంటివి కూడా లేనప్పుడు ఏం చేస్తాం, చూసి చూసి బోర్ కొట్టేసి వాటిని డస్ట్బిన్లో పడేస్తాం. అదేమైపోతుంది, చివరికి ఏమవుతుంది, చెత్తగా మారి మళ్ళీ అది డీగ్రేడ్ అవడానికి, కుళ్ళి మనకి మెన్యూర్ గా తయారవ భూమిలో కలిసిపోవడానికి చాలా రోజులు పడుతుంది ఈ ఫ్యాబ్రిక్ అనేది. అలా కాకుండా ఉండాలి అని మన విశాఖ గారు సూపర్ ఐడియాతో వచ్చారు. వాటిని ఒక ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, ఒకదాని నుంచి ఇంకొకటి తయారవుతుంది. అదే ఒక డ్రెస్ ఉందనుకుందాం, టాప్ ఉందనుకుందాం, ఆ టాప్ నుంచి బాగున్న దాన్ని చక్కగా నీట్గా తీసుకొని దాన్ని క్విల్ట్ గాను వాడుతూ, క్విల్ట్ లో ఒక పార్ట్ కింద వాడతారు, లేదు అంటే గనక వాటిని బ్యాగ్ చేయొచ్చా, పర్సెస్ చేయొచ్చా, ఎలాంటిది ఉపయోగపడుతుంది అనేది. అందంగా ఉండేదండోయ్, అలా అలా ఉండదు మళ్ళీ, అవి కూడా చాలా అందంగా తయారు చేస్తారు ఆమె. సో దీని నుంచి ఏం చేస్తున్నారు అంటే మన ప్రకృతికి కూడా ఒక మంచి జరుగుతోంది. మనమే కదండి ప్రకృతిలో ఉంది, మనకే మంచి జరుగుతోంది. సో డబ్బులు కూడా ఆదా అవుతుంటాయి, మన పాకెట్ కి మంచిది, అలాగే మన చుట్టూ ఉన్న ప్రకృతికి కూడా చాలా మంచి చేస్తున్నారు. వావ్, వెల్ సెడ్ విశాఖ. సో ఈ వై వి డూ అప్సైక్లింగ్, యు ఆర్ టెల్లింగ్ అబౌట్ ద ల్యాండ్ ఫిల్స్ అండ్ ఆల్, టు రెడ్యూస్ ద ల్యాండ్ ఫిల్స్ Yes. అండ్ ఈజ్ ఇన్ ద పబ్లిక్ ఇన్ ద ప్రజెంట్ జనరేషన్ డ్యూ టు ద ఫ్యాషన్ ఫీవర్, ఐ కెన్ సే దట్ బికాస్ ఆఫ్టర్ 1 మంత్ దీస్ డేస్ ఐ అబ్జర్వ్ ద వెన్ ఐ అసోసియేటెడ్ విత్ ద కాలేజ్ గర్ల్స్ అండ్ ఆల్ Yes. దే వాంట్ టు దే వాంట్ టు హ్యావ్ ద న్యూ వార్డ్రోబ్, దే వాంట్ టు చేంజ్ ద వార్డ్రోబ్ ఎవ్రీ 6 మంత్స్ ఇట్ సీమ్స్. Yes. అండ్ వాట్ Yeah. దే డూ బిఫోర్ ద సిక్స్, ఇఫ్ దే వాంట్ అప్డేట్ మీన్స్ దే విల్ టేక్ ఇట్ అవుట్ ఆల్ ద వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ దే విల్ హ్యావ్ ద న్యూ సెట్ ఆఫ్ ద క్లోత్స్ ఆర్ వాట్. That's what is a major concern. In fact, if you read magazines, fashion magazines locally or even internationally, they are openly saying that fashion industry contributes a large part to the landfills. And so many sales are happening these days in popular stores across. People are being tempted to just buy and buy. So younger generation is very easily getting attracted to that and not actually thinking about the larger impact of their actions. So my job is I go to colleges, I go to schools where I tell people about upcycling and how they can reuse, and they should stop buying until they really need it. So in a very small way, if we can, one person will tell two more people, two will tell four more people. That's the only thing I can do from my level, is educate a group of people and finally, you know, reduce landfill, because then landfill is very, very harmful. It kind of blocks everything. Pollutants get into the groundwater and then we drink that water. Or say, for example, farmers, if their land gets contaminated, crops will not grow. So these are the larger impacts of landfill, which people at their age, especially youngsters, may not, you know, visualize. So that's the concern at the moment. అదే మన ఫ్యాషన్ ఫ్యాషన్ అనుకుంటూ మనం ముందుకెళ్ళిపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. దాని గురించి మనం ఆలోచించాం, అరే ఈ రోజు వేసుకున్నాం కదా కొత్త బట్టలు, అరే రేపేంటి, ఓ రేపు మండే, మండే అంటే న్యూ డే, న్యూ డే ఫర్ ద వీక్ అంటూ అద పీపుల్ పీపుల్ స్టార్టెడ్ బయింగ్ ద న్యూ క్లోత్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో మై డియర్ యంగర్ జనరేషన్ అంటే అలానే కాకుండా నేను కూడా ఈవెన్ సమ్ టైమ్ యాక్చువల్లీ ఐ రిమెంబర్ విశాఖ ఎలా అంటే, వెన్ వి వర్క్ కిడ్స్ వి డో వి యూస్ టు బై ఓన్లీ 2 or 3 pairs ఆఫ్ క్లోత్స్ ఇన్ ఏ ఇయర్. కరెక్ట్. అండ్ వి డోంట్ హ్యావ్ సో మెనీ క్లోత్స్, బట్ వి హ్యావ్ సో మెనీ క్లోత్స్ టు వేర్. Nowadays the wardrobe is filled and dumped and over dumped with the clothes, but we don't have anything where to wear. that is the everyone is complaining. Actually it is, people say that it is applied to the women, but not at all. These days men are Yes. more than the women, we can say that.
am I right? Correct. I think men, women, even kids of very small age, parents are buying surplus clothes and shoes and stuff for them, which is just lying at home instead of being used to its maximum. I remember my granny used to still one of my granny use it. She won't buy sarees excess, and whatever she has the excess, whatever the saree she has, until it tore, until it become fade, she uses the those sarees. If it is faded, it will convert to the, as I said, no, as a kitchen cloths and Correct. also things. Because nowadays we are unable. Why? Synthetic cloths. Actually, an Indian cloth we used to have the in our day-to-day life, but due to the synthetic cloths and all, we are unable to reuse properly many things in Correct, the correct. kitchen, in the house world, work, and to help the with the help of those things, we used to do so many things. And Yes. because of this practice, we can save the money, we can save the earth also. A Correct, small step. definitely. Yeah. Definitely. And we should also be conscious while buying the kind of cloth that we are buying. If we opt for handloom or khadi textiles from India, which have, been there for so long, they are very eco-friendly as compared to polyester, or the rayon material that's available. So little consciousness will also contribute largely while buying. Okay, wow, true. And this is recycle, upcycle. These are the mantras we are listening for the past few years. I can Yes. say that actually it was the way of life of Indians, but we Correct. forgot for the past 10 to 15 years with the rat racing and the globalization and the fashion industry is much more included, and due to the might be TV media, Yes. and they show the different. Even I won't watch serials much. Means I won't watch also once in a while when I get a time. What is happening? What type of serials are there? I used to see, but for the past 1 year, those also nothing is there. Serials and all. By seeing the serials and the social media, TV and movies, we want to upgrade with the such a fancy stuff and all those things. Yes. But we never do such things before 15 years and all. Yes. So we have to use the recycle, upcycle, reduce, reuse. All these words are keep on rendering in the mind from the environmentalist. Correct, correct. May I know what is recycle and what is upcycle? Is there any differences? Yes, definitely there is a difference. If I give you an example, let's say I have a sari, an old sari that I have, and I think it's faded or I don't like to wear it anymore. I have two options. One is what I can do is I can give it to a designer and ask the designer to decorate the sari, maybe with a little zari or embellishments or maybe some fabric painting. So, after the designing is over, the sari is still going to be a sari, right? We haven't changed its form or kind. So, that is called recycling. When an object is converted to an object of similar use, it's called recycling. And upcycling, on the other hand, is if I take that sari and I make a quilt out of it, or I make rags, mats out of it, rugs out of it, curtains out of it. So I'm changing the form of the sari. It's no longer a sari. So I have, upgraded the sari to some other product, a useful product. So that is called upcycling. So very tiny difference, but yes, there is a difference between both. వెన్ వి హెర్డ్ ద మనం ఎప్పుడైనా రీసైకిల్ వింటే ఓకే దీన్ని మళ్ళీ వాడుకోవడం అంట, అప్సైకిల్ అంటే మళ్ళీ దీన్ని వాడుకోవడం అంటూ అనుకుంటా. కానీ చాలా డిఫరెన్స్ ఉందండి. ఓయ్, అప్సైకిలింగ్ అంటే వేరు, రీసైకిలింగ్ అంటే వేరు. రీసైకిలింగ్ అంటేనంట
ఇప్పుడు మన దగ్గర చీరలే ఉంది, చాలా పోరు కొట్టేసింది ఆ చీర కట్టి అనుకుందాం. చీర డ్రెస్ ఏదైనా తీసుకోండి, ఎగ్జాంపుల్ ఇచ్చానండి అంతే మీకు. దాన్ని బోర్ కొట్టేసింది, పాప ఎన్నిసార్లు వాడతాం, ఇదే దీన్ని ఇదే దీన్ని అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే దాని మీద ఒక ప్రింట్ కానీ ఒక చిన్న వర్క్ కానీ, అప్పుడు అది మనకి ఒక వన్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ కూడా అవుతుంటుంది. అదే మనం నేర్చుకుంటే, చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ ఓకే సరదాగా మనకి టైం ఉంది మనము చేద్దాం అనుకుంటే, స్టార్ట్ లెర్న్ సంథింగ్, స్టిచ్చింగ్ నేర్చుకోండి, లేకపోతే పెయింటింగ్ నేర్చుకోండి. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బూస్ట్ అనమాట, మన సోల్ కి బూస్ట్. ఇలా యాక్టివిటీస్ ఉంటూ ఉంటుంటే ఎనర్జెటిక్గా ఉంటూ ఉంటాం మనం అందరం కూడా. అలా ఇలా దీన్ని అదే సేమ్ ఒక బట్టని మళ్ళీ కొత్తదనంగా తీసుకోవడం అనమాట, దాన్ని రీసైకిల్ అంటారు. అదే అప్సైకిలింగ్ అంటే ఒకటే, అదే ఒక బట్ట దగ్గర మన దగ్గర ఒక క్లాత్ ఉండిపోయింది, అదే డ్రెస్సే కానీ చీరే కానీ, దాన్ని ఇంకా మనం వాడ్ ఆ డ్రెస్ కిందను ఉపయోగించలేము, చీర కిందను ఉపయోగించలేము. అప్పుడు చీరను ఏం చేసేవారు, చీరల్ని మనకి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి లంగా జాకెట్ ఫ్రాక్ ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యేది. అదే ఫ్రాక్ ఫ్రాక్ వాళ్ళ లంగా జాకెట్లు ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని ఏం చేయొచ్చు, ఒకసారి ఇంకా మనకి బోర్ అయిపోతే దాన్ని ఇంకొక ట్రాన్స్ఫార్మేషన్ క్విల్ట్ కింద వాడచ్చు, లేకపోతే మనం కూర్చోవడానికి నీటిగా ఒక మంచి మ్యాట్, కూర్చోవడానికి చాలా బ్యూటిఫుల్ మ్యాట్స్ చేయొచ్చండి. విశాఖ గారు మనకు మంచి మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటారు, వాటిల్లో కూడా చేస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు, మనకి చేసుకోవడానికి మనకి సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారట. సూపర్ గా చేస్తున్నారు చూడండి, ఆమె యొక్క ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. మనం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాము, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేయాలి కదా. మరి మళ్ళీ మీరు విశాఖ గారితో మాట్లాడాలి అంటే కనుక తెలిసిందే కదండి మనకి నెంబర్స్, ఇండియాలో ఉన్నవారు అయితే కనుక 9705222005 కాల్ చేసేయండి, అదే యుఎస్ లో ఉన్నవారు అయితే కనుక 9701200005 కి కాల్ చేసేయండి, యూకేలో ఉన్నవారైతే కనుక 11588222005 కాల్ చేసేయండి. మరి స్కైప్ ఐడితో అయితే కనుక తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అనే దానికి కాల్ చేసేసి మనం విశాఖ గారితో మరిన్ని మాటలు, అప్సైక్లింగ్ రీసైక్లింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ర్యాక్స్ అంటూ బోల్డ్ అనే మాటలు మనం మాట్లాడచ్చు. ఓకేనా, మరి ఈరోజు మనం మిస్సెస్ విశాఖతో మాట్లాడుతున్నాము మంచి మంచి మాటలు అబౌట్ ద ర్యాక్ క్విల్స్ అండ్ సైక్లింగ్ రీసైక్లింగ్ ఓల్డ్ అనే మాటలు మాట్లాడుతున్నాం. మరి ఈరోజు ఇంకో స్పెషల్ డే కూడా ఉందండి, అదేంటంటారా, మన ఆర్జే శ్రీను కాక గారి గారాల పట్టి బంగారు తల్లి మనోజ్ఞది ఈరోజు పుట్టినరోజు. మై డియర్ స్వీట్ అండ్ క్యూట్ మనోజ్ఞ, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే బంగారం. ఇలాగే ఎన్నో మరిన్ని పుట్టినరోజులు నువ్వు జరుపుకోవాలని, సంతోషంగా ఉండాలని, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే మై డియర్ మనోజ్ఞ, విష్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ ఫర్ యువర్ బర్త్డే మా ఫ్రమ్ మా ఆల్ ఆఫ్ అస్. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావో మా అందరితో తర్వాత షేర్ చేసేయి. నువ్వు అంత సెలబ్రేషన్స్ అంతా అయిన తర్వాత మనోజ్ఞ, గాడ్ బ్లెస్ యూ బంగారం. ఎట్లానే ఎప్పుడు సంతోషంగా హ్యాపీ హ్యాపీగా అందరినీ హ్యాపీ హ్యాపీగా సంతోషంగా ఉంచుతూ ఎన్ని మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి నువ్వు ఇలానే. సో యా విశాఖ, ఎస్ యా Yeah, we are talking about the so many things and related to the environment and related to the friendly, eco-friendly way of the pocket and eco-friendly way of the environment. Yes. And budget and our wardrobes also, I can yes. say that. So, this is quilts and all, usually it was done by the our own people only after the because you know those days we don't have the TVs and those days we don't have the other activities like a no kitty parties nothing most of you like that no yes yeah we have your own caller with us. We will talk to the person first. Hello. Sure. Hello. Hi, Meena. Good morning. Hi, good morning. How are good you morning. I'm very good, Meena. How are you? I'm also good, dear, good. Very wish you happy Women's Day, my dear sweetie. Happy Women's Day, Niku, and happy Women's Day, Vishaka, to you too. Thanks, nice. Same to you. Hi, Sweetie. So, yeah. Yeah, I'm going to ask you a question.
తినుకాక వాళ్ళ పాప మరో నా బేబీ హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ సినుకాక ఎంత ఫన్ చేస్తాడో నువ్వు కూడా ఈరోజు ఫుల్ జాలీగా ఫన్ ఫిల్డ్ గా ఉండాలి నీ డే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. మనోజ్ఞ వినయ ఆంటీ చెప్పి అక్క అనాలి కదా, ఆంటీ వద్దు, అయ్యో అక్క అనాలి వినయ, నిన్ను ఆంటీ అనాలి. ఇంకా నువ్వు ప్రమోషన్ రాలేదు, నీకు కూతురు ఉన్నా కూడా ప్రమోషన్ రాలని నీకు. మనోజ్ఞ స్వీట్ గా వినయ ఆంటీ మనకి విషెస్ చెప్పేశారు, నీకు స్పెషల్ విషెస్. సో వింటున్నారా వినయ, విశాఖ గారు ఎంత మీనా, నేను ఇందాక నుంచి వింటున్నాను, జస్ట్ ఒక 10 మినిట్స్ నుంచి వింటున్నాను. యాక్చువల్లీ విశాఖ, ఇఫ్ యు సీ మై క్లోజెట్, ఇట్స్ ఆల్ ఓవర్లోడెడ్ విత్ సారీస్, డ్రెస్సెస్, జీన్స్, టాప్స్, యాక్టివ్ వేర్, వాట్ నాట్. ఇట్స్ లైక్ ఓవర్లోడెడ్ అండ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఆ యంగర్ జనరేషన్ లో. ఓకే, for me, if you see, it's not that easy to stop myself from buying clothes. I just go crazy with this fashion stuff and whatnot. And I love trying different styles and trends. But as you said, we need to recycle. That's a good practice. And the term of uplifting is kind of new for me, but I got to know what it is right now. Yeah, super. See, that's why... Because Vinaya, we want to be upgrade ourselves day to day. That's true. It's a great also. In fact, no, this is a time sometimes we feel, but every time is our time only. When we are teenagers, we love to try these things. And when we come to the little 20s like that, then we want to try the, let us try this one. Kya fayda hai? We can do that. This is a time. When we come to 30s also same, when I observe the 40s, 50s, 60s also people, no? Yeah, it is not never ending, but still. And the thing is, once we start wearing once or twice, we'll get bored of that stuff, you know. We feel like, we started wearing the same clothes again and again. We don't want to wear the same clothes for the same party. Yes, yes. Actually, over here, I would want to just add a point, a tip for you, Vinay. Like, see, in olden days when we were growing up, elder sister's clothes used to be passed on to younger sisters. It would be worn till the time the clothes tear off. So there are a lot of groups nowadays, you will find them on Instagram and Facebook. They do something called as clothes swapping, where very good clothes which are lying in your closets, you can, dry clean it, iron it and put it up for swapping. So somebody else takes it, wears it like a new garment, and you take something that they have worn as a new and fresh garment. So here what you're doing is you're again not buying, you're just simply circling the clothes that have already been bought. So that also helps a lot to the environment. So maybe you can look up to something like that. Exactly. Okay. Thank you so much. Awesome. Right. And I'll just follow your Facebook. చెప్తారు అది. వినయ మనతో మాట్లాడు, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, వారికి హాయ్ చెప్పేద్దాం. హలో, హలో, హాయ్ అండి, గుడ్ మార్నింగ్ మీనా గారు. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మా శ్రీనికాక గారి వాళ్ళ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజు నువ్వు ఎన్నో జరుపుకోవాలమ్మా. గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. మనోజ్ఞ నీకు హర్ష గారు బర్త్డే విషెస్ చెప్పేసి. హర్ష అంకుల్ అనేద్దామా? ఏమండి వినయ పాపం కదా, మనమేమో అక్కలు అనుకుందాం, వీళ్ళేమో అంకుల్ చేసేద్దామా? అరే చిన్నపిల్లండి, చిన్నపిల్లకి పాపం కదా. నేను అంతకన్నా చిన్నపిల్లని. అవునవునా, మీకు తమ్ముడు కదా, తమ్ముడు మీరైతే అనమాట. మీ తమ్ముడు అమ్మా హర్ష తమ్ముడు ఫోన్ చేశారు, మీకు విషయం చెప్తున్నారు. యా విశాఖ గారు ఉన్నారు, హాయ్ చెప్పేస్తారా మాస్టర్? హాయ్ అండి విశాఖ గారు. హలో, యువర్ నేమ్ విల్ ఫేమస్ నౌ. Maybe. thank you so much. So she's doing a wonderful job in Bangalore and in and around the Karnataka. I can say that in India.
Okay. So actually, I have some, recycling, I have some memories about my granny. Did used to be, we didn't have a beds. She used to, old saris and lungis. She made until my 10th class, we didn't have any bed at home. Oh. My mom also, she doing same thing. So you use all saris and lungis to make, warm cloth. Bontalu. Yeah, bontalu. Yeah, even we grow up like that. Yeah. Oh, I think this is thing. One thing. And they were, my granny did one. I think once, 6th class, my mom bought a shirt for me like a sky blue color. It's my favorite. But as, some they scratch it suddenly. Uh-huh. So my mom, she very upset and beat everything done. Uh-huh. So my granny did, after 1 week, she made one design, uh-huh. which is the scratch. She made teaching and she made one design. Uh-huh. The shirt is a very beautiful, better than before. Wonderful. So I think they did so much recycling. Now these days, we are getting easy things. And Yes. Yeah, we're following anyway. మీరు అది ఇవ్వండి మినగారు మేము కూడా ఫాలో అవుతాం చూస్తాం థ్యాంక్ యూ హర్ష గారు ఫర్ కాలింగ్ అండ్ యాడింగ్ యువర్ వాల్యుబుల్ మెమరీస్ ఆల్సో విత్ అస్ వినయ్య ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ హ్యాపీ ఉమెన్స్ డే మై డియర్ స్వీటీ Happy Women's Day, Meena, and Happy Women's Day, Vishakha, to you too. And I'll start following you on Facebook. Sure. Thank you, Meena, for making us talking to Vishakha. My pleasure. Nice. Thank you. Thanks, Meena. Yeah. Bye-bye. Thank you. Bye-bye. Have a super day, my dear. You too. And Masteru, hello. Okay, kattayirattundi. So, Vinaya, విశాఖది రాక్స్ టు క్విల్స్ అండ్ అంటే ఇన్స్టాగ్రామ్ది ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఫేస్బుక్ది ఉంది ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక ఆ ఎట్ రేట్ ఆర్ టు క్విల్స్ అదే మనకి ఫేస్బుక్లో కనుక ఆర్ఏజిఎస్ TOQUILTS I hope I'm correct. No, correct only. Yes. Correct, Meena. Yes. Okay. So just now, Harsha ji is shared with his memory the upcycling. I think it. This is a recycling, no? Recycling. Not upcycling. Yes. Yes. Recycling. Yeah. Thank God. I knew the two words today. Difference between the words. That's why English, no, we think that it is easy to learn, but there are so many different small, tiny changes. It changes a lot. Yes. So, we are discussing about TV. Those days, we don't have spend the so much of time in front of the TV. Correct. So, what we used to have, because we used to early birds, get up early around 4:30 to 5 in between and finish the household works. Because those days, they don't do much people don't come out and do the work. Correct. So, that's why they used to spend a qualitative time in setting their house and everything for the family. Yes. They used to stitch, some people used to stitch, some people used to do some of the cooking, and some people used to do the learning the music and dancing, teaching the dancing. Those many activities we are also doing, but it is a vast difference between them and us right now. I can say that. How do you say that? Yes. You agree with me, no? Yes. And when it comes to the, as a quilter, as a bag maker, I feel that stitching is a super awesome activity for me. Mm-hmm. It's my hobby also. Okay, good. So this type of the hobbies, how we can, you are doing, I heard that, you are doing a tremendous job and bringing the impact around you, the so many women. Mm-hmm. And is it that easy? We can convert the hobby to a livelihood for the people? How it helps to the woman?
So having a hobby has, you know, two advantages. One is you can, of course, convert it to business and you can earn a living out of it, or maybe pocket money for your day-to-day expenses you can do. And actually, in a way, we are very lucky to be here in this age of technology where social media has got so much, you know, impact on people. And easily we can communicate our art to thousands of people by one post or one story, which was not the case earlier. So it is, I won't say it is very easy, but if you keep working on it and slowly, slowly take baby steps, definitely you can convert your art or hobby into a business. So again, business, I am not saying only maybe selling. You can also become an artist who teaches. You can become an educator who conducts workshops. You can become a blog writer who writes. So there are numerous opportunities that is available today. So yeah, thanks to the social media also in this part. Yes. Because మనకి చాలా ఇలాంటి ఎన్నో రకరకాల ఏంటిది యాక్టివిటీస్ చేసే వాళ్ళ గురించి వాళ్ళ పేజ్లు ఉంటాయి, వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్లో అయితే కనుక ఎలా కట్ చేయాలి, చిన్న చిన్న టైనీ టైనీ స్టెప్స్ ను కూడా చూపిస్తూ ఉంటారు. అలానే మనకి ఇలా ఫాలో అవుతూ చూస్తూ ఉంటుంటే డైరెక్ట్ గా మనం వెళ్ళడానికి నేర్చుకోవడానికి కూడా ఉన్నాయి. అలా బెంగళూరు లో చూసుకుంటే కనుక ఇలాంటివి బోల్డ్ అని ఉన్నాయి. సలా స్టూడియోస్ యాక్చువల్లీ ఐ వాంట్ మెన్షన్ దే అబౌట్ ద సలా స్టూడియో ఇన్ దిస్ కాంటెస్ట్. అండ్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ అ ట్రెమెండస్ జాబ్. దే ఆర్ టీచింగ్ ద సో మెనీ న్యూ న్యూ హూ ఎవర్ హ్యాస్ ద హాబీస్ అండ్ ఆల్ లైక్ దిస్ నో ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాళ్ళని టీచ్ చేస్తున్నారని చెప్పచ్చు. సో యా సూపర్. సో దిస్ హాబీస్ వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ఏ మనకి కావాల్సిందర మన చిన్న చిన్నగా హెల్ప్ మన డే టు డే యాక్టివిటీస్ స్మాల్ స్మాల్ టైనీ టైనీ థింగ్స్ కంప్లీట్ చేసుకుంటూ కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. దీనివల్ల సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆల్సో ఇంక్లూడెడ్. ఎస్, స్టిచ్చింగ్ ఈజ్ ఎ థెరపీ. ఆమ్ ఐ రైట్? Yes, it is a therapy, and scientifically also, if you see, you know, there is, it needs a lot of brain-eye-hand coordination. Like your brain thinks about it, your eyes see it, and your hands work and create beautiful, you know, projects. So it's very good to keep your brain alert and working. That is one. Secondly, we see lot of onset of depression these days in young, in you know, middle age ladies especially. So there is no gender, there is no age. Yeah, correct. Definitely. Definitely. So I'm saying this from my personal experience, because after my daughter, I delivered a son within 3 years time. So 3 years I took care of my daughter, then I got a son. So another 2 years, like 5 years of my life was just into raising my kids, looking after them. So this put me into postpartum depression, where I was only being a mother, you know, daughter-in-law, a wife, but I was not really doing something for myself. Mm-hmm. So quilting helped me in big way to come out of it. I started quilting, and then different ideas that generate in your brain, they release the happy hormones. And as you go on doing it and your project gets complete, you feel very, very powerful for that particular moment, and automatically, you know, negative thoughts, depression reduces. So having a hobby and working on it definitely, definitely works wonders for you. Wow. So my dear listeners, vinnaru kada, start picking up something. Rojulo kakapoyina nelaki edo oka chinna oka project cheyadam alavadu chesukundam. Small baby steps. Okay. Chinna stitching. Yeah, usually we used to have in our academic years weekly once or twice a period like this hobby period. Correct. Not only painting and coloring,
There is a stitching also. We used to small small panels. We used to stitch some different types of stitchings. Of course, just they gave the taste of the activities. Correct. And we can even embroidery. I remember handkerchief. We used to do embroidery, crochet. Yeah, even I remember that chain stitch and that knot stitch. And only one, and one more thing is one more stitch. I don't remember the name of that. We feel that how we learned so many things by that time only. And draw some funny shapes. And we used to stitch according to drawing and all. And we used to have so much of fun also. Correct. And going and bringing the threads. These are the unknowingly we were introduced to the for the shopping and the value of the money and the way how we can channelize our energy levels also. Yes, yes. The only books are not at all meant for that. Correct. Because correct. The books, if we added these things, of course, I'm not saying the wrong way. Mm-hmm. Sometimes, manam chadivi chadivi, when we are reading and preparing for exams and all, sometimes some people will become stressful. Mm. So to get the relief from that stress, we used to do these stitchings and painting, all those things, yes. Singing and all. Now we forgot all those things, only stick to the books and feel the stress and go to the some energy therapy areas and the hospitals, and we are running here and there. No need to do all those things. Just practice the small steps, stitching, painting, singing, and dancing. Let us incorporate and adopt the small, tiny steps as a hobbies, and you will be get recharged, and you will be pain-free, stress-free also. Am I right? Yes. Yes. And I think every person, you know, whether it is a boy, girl, lady, teenager, they have a special quality which is different from the next person to you. So I think one should understand that, focus on it, and develop their, you know, best interest. Somebody is good at art, like you said, somebody is stitching, somebody cooking. So work on it and just for yourself, maybe not for anybody else, but to give yourself those happy hormones and, you know, positivity, work on it. Yeah, true, very true. So it is wonderful to talking to you, Vishakha. We are learning so many things and we get to know what is the differences between the mini words also. We think these are the things only, but still there are many also to know about that. Yeah, I like to know that we are talking about the from quills and bontalu in Telugu and chaddi. What is called in Hindi? Chaddi or chaddi? Hindi it is called razai, or razai. It is, yeah, like the Jaipuri razai. Is the quills of Jaipur are very famous. Okay, so in the quilts, we know only quilt means only the big one cloth. We can sleep on that, or we can sleep with that, like that. And is there any types of qualities and quilts and all styles and all? Yes, definitely. In fact, quilting has become a very, very huge hobby. Internationally, there are many techniques available for making quilts. Patterns are available. Books have been written. There are famous quilters who do workshops. From India also, there are many, many famous quilters who are working on it. Yeah, I want to mention the best quilters, Madhu Mathur, Bill Case, and what's her Shruti Dandekar. Yeah, Shruti Dandekar. She is a very good quilter. She's just recently went to America and conducted workshops on our Indian quilting technique. So that was like a huge, huge thing, taking our work there. Yeah. Yeah. Many so quills, Kalindi. Yeah, these people yes, are yes. doing.
Correct, correct. So quilt is no longer restricted to just, bed and bedding. There are different forms of quilts. You have art quilts where any thought in your mind you can convert it to a quilt. Then there are portrait quilts which just look like hand-painted portraits. Only difference is you do it with fabric. You convert any picture into a portrait quilt. Then there are game quilts where instead of using plastic toys, you make a quilt out of cloth and you play on it. So there are game quilts. So various kinds of quilts are coming up. You can use them as home decor, wall hangings. So quilts are not anymore restricted to just bed and bedding. Okay. So మెనీ వెరైటీస్, నాట్ ఓన్లీ Yes. ఒకటే కాదు మనకి కావాల్సిన, ఓన్లీ కప్పుకునేదా లేకపోతే పరుచుకుని మనం పడుకునేదా కాదట, చాలా చేయొచ్చు వాటితో. వాల్ హ్యాంగింగ్స్ తో చేసుకోవచ్చు, అందమైన ఒక ఫ్రేమ్ చేసి పెట్టుకోవచ్చు, తర్వాత ఆడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మన మైండ్ లో ఉన్నది ఒక ఇమాజినేషన్ అనేది ఉంటుంది మనకి ప్రతి ఒక్కొక్క విషయం మీద. ఒకసారి అనిపిస్తుంది ప్రకృతి నేచర్ ని ఇలా చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎలా అంటే వాటర్, ఒక హిల్, ఒక చెట్టు, ఆ తర్వాత పక్షులు, మనుషులు, చిన్న జంతువులు, పూలు, చెట్లు, అలాంటి అటువంటప్పుడు ఏం చేయొచ్చు, దాన్ని అదే ఇమాజినేషన్ ని ఏ కలర్ కాంబినేషన్స్ లో మనకి ఇష్టం అవుతుందో దాన్ని క్విల్ట్ రూపంలో వచ్చేస్తే సూపర్ గా ఉంటుంది, చేయొచ్చట. అంతేకాకుండా మనం ఏం చేస్తాం, ఫొటోస్ ఉంటాయి కదా, మన ఫొటోస్ ని ఏం చేస్తాం, పెయింటింగ్ వేయించుకుంటాం. లేదు అంటే కనుక పెద్ద ఫోటో తీసుకుని ఫ్రేమ్ చేయించుకుని మనం మన హాల్లోనో బెడ్రూమ్స్ లోనో పెట్టుకుంటాం. అలా కాకుండా ఫ్యాబ్రిక్ తో కూడా ఫోటోస్ చేయొచ్చట. వాట్ డూ యూ కాల్ దట్ ఫ్యాబ్రిక్ క్విల్స్? ఫోటోస్, They are called portrait quilts. యా, పోర్ట్రేట్ క్విల్స్ అంటారట వాటిని. ఆ పోర్ట్రేట్ క్విల్ట్ ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఎ ఫోటో ఓన్లీ, సూపర్ గా Yes. ఉంటుంది. యా, సో ఇన్ని ఇన్ని ఉన్నాయా? ఒక జస్ట్ ఫ్రమ్ ద ఫ్యాబ్రిక్ అప్సైక్లింగ్ అండ్ వీ క్యాన్ డూ ద యూజ్డ్ ఓల్డ్ ఫ్యాబ్రిక్ టు ద బ్యూటిఫుల్ థింగ్స్ కింద మనము వాటిని టర్న్ చేయొచ్చు అని మన విశాఖ గారి గురించి చాలా విషయాలు తెలిసింది. యా, ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, డూ యూ వాంట్, హౌ యు ఆర్ ఇంపాక్టింగ్ అరౌండ్ యూ మెనీ పీపుల్? ఐ వీ హర్డ్ దట్ యు ఆర్ హెల్పింగ్, యు ఆర్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ కోర్స్. హౌ యు ఆర్ ద డూయింగ్ ద వర్క్, హౌ ఇట్ స్టార్టెడ్? వీ వాంట్ టు వీ లైక్ టు నో అబౌట్ యూ ఫ్రమ్ యూ. Yeah, so like I said that I made the first quilt for my daughter. And then if you notice, around the city, you will see many construction workers. They build tiny, tiny huts and then they are helping for construction. But the women of those construction workers are sitting and making quilts with their hands. So one such construction worker's house was just opposite my house, and there was this lady called Daulamma. She was from North Karnataka, and she would keep stitching whenever she would have free time. I got so interested, I went to her, approached her, and I found out that she makes something called as Kaudi quilts, which is a very famous quilt technique from Karnataka. So that's when I realized that these ladies, they don't have any sophisticated machineries. They don't even have scissors. All that they do is they take a pile of clothes, they have needle and thread. With their hands only, they tear pieces of cloth and they make such beautiful patterns, which takes a lot of time to learn if somebody new has to go and learn. That was very inspiring for me that these ladies can do something so marvelous. So that's when I collaborated with them. Many times my work, half of it is done by them, hand quilting is done by them, and then they get paid for it. So again, for them, something that was a hobby now generates income for them. So this is very tiny, small impact that I am doing in and around my area to coordinate and work together as a team. Wow, wonderful, superb. When you have the vision and want to do the good thing to the society, automatically things fall in.
Definitely. Yeah. Only the thing is the right attitude, the good intention. If yes. you have, everything will come automatically. So, you know, super ga anipistundi kada. నా వినిపిస్తూ వింటూ ఉంటుంటే అది మన కళ్ళ ముందు కనిపించే వాటినే సూపర్ గా చేస్తూ ఉండొచ్చు. చిన్న చిన్న ఏమంటారు స్టెప్స్ ని మనం దీన్ని ఇంకెలా బాగా తీసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్ళచ్చు అనే దానికి కదా. సో మరి ఇలాంటి మనం కూడా మన ఇలాంటి నేర్చుకుంటూ మన చుట్టూ వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉండొచ్చు. పెద్ద మంచి వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము, ఎన్విరాన్మెంట్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఎన్విరాన్మెంట్ మనకి హెల్ప్, మన హెల్ప్ కాదండి, మనం దాని నుంచి హెల్ప్ తీసుకోగలం. నెక్స్ట్ జనరేషన్ కి మన పిల్లలేనండి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే కనుక అట్లీస్ట్ మనం ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసిన వాళ్ళంగా ఫుల్ఫిల్మెంట్ అనేది కావాలి అంటే ఇలాంటి టైనీ స్టెప్స్ చేస్తూనే ఉండండి. సో ఆన్ ద సూపర్ డే, ఆన్ ద ఈవ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, వీ హ్యాడ్ ఎ ఆసమ్ డిస్కషన్ అండ్ విచ్ ఇస్ ద వెరీ హీలింగ్ టు ద ఎవ్రీ ఉమెన్ అండ్ ఐ గుడ్ థింగ్ టు ద వాట్ వీఆర్ డూయింగ్ గుడ్ థింగ్ టు అవర్ మదర్ నేచర్ ఆల్సో. Yeah. Thank you so much, Vishakha. It's a wonderful talking to you. And we learned so many things from you. And we like to know about your both the pages once again from you. Can you tell about your pages' names? Yes. On Instagram, my handle is @r2qults. And on Facebook, it's one word, rags to quilts. RAGSTOQUILTS. Okay, thank you so much. And even we will post about this one in our page also. We will connect to you and we want to be a part of your wonderful job. And even you conduct workshops for the kids also. Yes. Give the hands on that, how we supposed to way of life and your way of teaching. Right. Yeah, we're looking forward so many things, activities from you again and again, and all the very best for your dreams to be in a greater way. We want to spread like anything through correct, the correct Meena. Meeku chala kritagnetalu. Oh my God. Thank you so much. Thank you, Meena, for inviting me. Wonderful talking to you. Yeah, thank you. Even we are also so happy. Such a sweet personality on the special day we have you here. Let us continue the journey in a beautiful and awesome way to inspire sure. the more people. Yeah, wow. You are just a wow. Thank you from all of us. Thank you, Meena. యా ఓకే బాయ్ బాయ్. సో సూపర్ గా విన్నారు కదండి మన విశాఖ గారి గురించి, ఎన్ని మాటలు కదా, ఎంత చిన్న చిన్న ఫ్యాబ్రిక్ గురించి, ఒక చిన్న బట్టని ఏ విధంగా మనం దాన్ని గొప్పగా మలుచుకోవచ్చు అనే దాని మీద చెప్పారు. అద్భుతంగా ఉంది. ఇలాంటి మరి ఒకసారి ఇలాంటి మంచి బ్యూటిఫుల్ సోల్ తో మళ్ళీ మీ ముందుకు ఇదే టైంకి మళ్ళీ వచ్చేస్తాను. 8:30 to 9:30 స్టేట్యూన్ టు ద తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మంచి ప్రోగ్రామ్స్ వినాలి అంటే కనుక తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్టేట్యూన్ ఉండండి. ఈరోజు ఎంతమంది మా కాలేజ్ నుంచి మంచి మంచి మాటలు వినొచ్చు, అలాగే మా ఆర్జెస్ అందరూ కూడా సూపర్ గా ప్లాన్ చేసుకున్నారు అంతా కూడాను. మరి స్టేట్యూన్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ద నెంబర్ వన్ ఆన్లైన్ రేడియో, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీకోసం ఒక బ్యూటిస్తోంది. విను వినిపించు ప్రవాసాంధుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్. మళ్ళీ ఇదే సమయానికి ఇలా కలుద్దాం. మరొకసారి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కూడా కలుస్తూ ఉందాం. మరి ఎప్పుడు వస్తుంది మీనా? ఎన్నో బోల్డ్ అన్ని కార్యక్రమాలు తీసుకొచ్చేస్తుంది, చాలా చాలా మంది మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చేస్తుంటుంది అంటున్నారు కదా. మరి ఎప్పుడు వస్తుంది అంటే తెలియాలి అంటే ఏం చేయాలండి? స్టేట్ ఉంటుందా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అంతే సింపుల్ గా. ఓకే, హ్యావ్ ఏ సూపర్ డూపర్ వీకెండ్ అండ్ ఎంజాయ్. జస్ట్ విష్ కూడా మీ అమ్మకి, అక్క చెల్లెలకి, ఫ్రెండ్స్ కి స్మాల్ విష్. ఎప్పుడు జోకులు అపార్ట్, ఈరోజు మాత్రం కదా, ఈరోజు సింపుల్ గా బ్యూటిఫుల్ గా హార్ట్ నుంచి ఒక విష్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ అండ్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్. డోంట్ వేస్ట్ దట్ మెనీ అన్నెసరీ బయింగ్ ద థింగ్స్ అండ్ ల్యాండ్ ఫిల్లింగ్స్. బ్యూటిఫుల్ విష్ ఫ్రమ్ ఏ హార్ట్. అదర్వైజ్ తీసుకెళ్ళండి బయటికి. ఎప్పుడు వంట చేస్తూ ఉంటావు కదా, ఈ రోజు ఎలానో సండే వచ్చింది కదా, దా బయటికి వెళ్దాం. లేకపోతే వద్దు వద్దు, బయటికి ఎందుకండి, హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్ అంటాం కదా. చిన్నగా మీ చేతులతో ప్రేమగా వంట చేయండి,
అమ్మను కూర్చోబెట్టద్దాం ఈరోజు ఇంట్లో, అమ్మ కోసం మన స్పెషల్గా చేద్దాము. మీ భార్యకైనా అవ్వచ్చు, మీ అక్క చెల్లెళ్ళకైనా అవ్వచ్చు కదా. యా చూద్దాం ఏం చేశారు. మళ్ళీ మనం కాల్లో కలిసినప్పుడు మళ్ళీ వాటి గురించి అన్ని మాట్లాడేసుకుందాము. సో మీ అందరికీ కూడా ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ వండర్ఫుల్లీ ఎంజాయ్ ద డే. ఎవ్రీ డే యూ షుడ్ హ్యావ్ గ్రేట్ డే లైక్ దిస్ ఓన్లీ. ఈ రోజు పూజ, ఒక్కరోజు పూజించేసి తర్వాత రోజు అన్ని రోజులు బాధపడ్డాలు బాధపడ్డాలు వద్దు. ఎప్పుడూ కూడా సంతోషంగా ఇలానే ఉందాం. ఓకే, హ్యావ్ ఏ సూపర్ డూపర్ డే అండ్ సైన్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చేసింది. మళ్ళీ ఇదే సమయం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో, ద నెంబర్ వన్ ఆన్లైన్ రేడియో. మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.